నమస్తే ఎక్స్‌ప్రెస్ న్యూస్ కి స్వాగతం. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ప్రజలకు అన్ని కష్టాలు తొలగి వారి జీవితాల్లో వెలుగులు నిండాలన్న మంత్రి బాలినేని. దీపావళి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్న ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి. దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఎంపీ మాగుంట. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుతామన్న శ్రీ సత్య కేబుల్ ఎండి కంది రవిశంకర్. శ్రీ సత్య కేబుల్ ప్రేక్షకులకు, ఆపరేటర్లకు, ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కంది రవిశంకర్. ఈ దీపావళి పర్వదినం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి పండుగ అన్న జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. జిల్లా ప్రజలు నిబంధనలు పాటిస్తూ ఆనందంగా దీపావళి పండుగ జరుపుకోవాలన్న ఎస్పీ. సందమాగులూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ మల్లికా గార్గ్. సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ. మహిళలు, చిన్నారుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలన్న ఎస్పీ. చీరాల ఒంగోలు బైపాస్ రోడ్లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం. రహదారి ప్రమాదంలో మోటుపల్లి గ్రామ సర్వేయర్ తమలపాకల సుందర్రాజు మృతి. సంఘటన ప్రాంతానికి చేరుకుని మృతుడిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటున్న ప్రజలు. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో దీపావళికి దూరమైన ప్రజలు దీపావళి సందడిలో నిమగ్నం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రారంభమైన నామినేషన్లు. ఎంపీటీసీ పంచాయతీ వార్డులకు, దర్శి నగరపాలక సంస్థలకు నామినేషన్ల స్వీకరణ. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు తీపి కబురు అందించిన కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గించిన కేంద్రం. దీపావళి పండుగను పురస్కరించుకుని ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో సివిల్ రీడింగ్ రూమ్ వద్ద బాణాసంచాతో ఏర్పాటు చేసిన నరకాసురుని బొమ్మ దహన కార్యక్రమం కన్నులు పండుగగా నిర్వహించారు. బొమ్మ దహన కార్యక్రమాన్ని ప్రారంభించిన కృష్ణసాయి గ్రానైట్స్ అధినేత సిద్ధ వెంకటేశ్వరరావు. నగరంలోని కొత్తపట్నం బస్టాండ్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దీపావళిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులను విశేషంగా అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు. ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీవిన్ రీడింగ్ రూమ్ దగ్గర సంగీత విభావరి నృత్య ప్రదర్శన ఏర్పాటు, ప్రజలను ఆకట్టుకునేలా చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు. శ్రీకృష్ణ సత్యభామ రథాన్ని, నరకాసురుడు రథాన్ని వేర్వేరుగా ఏర్పాటు చేసి ఆ దృశ్యాన్ని ప్రదర్శిస్తూ నరకాసుర వధ ఘట్టాన్ని ప్రజల కళ్ల ముందు ఆవిష్కృతం చేసిన కళాకారులు. చిత్తా నక్షత్రం సందర్భంగా నగరంలోని కేశస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశ్వస్వామి వారికి మాస కళ్యాణం. ఎంతో వైభవంగా కళ్యాణం నిర్వహించిన దేవస్థాన అర్చకులు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సంతపేట షిర్డీ సాయిబాబా మందిరంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన నిర్వాహకులు. రూట్ సెట్ సెంటర్ సంస్థలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, శిక్షణ పొందిన విద్యార్థులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభించిన లీడ్ బ్యాంక్ మేనేజర్ యుగంధర్. జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు పలువురు జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ క్రీడాకారులు ఎంపిక. ఎంపికైన క్రీడాకారులను అభినందించిన ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి నాగేశ్వరరావు. దీపావళి పండుగకు దీపాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మార్కెట్లో రకరకాల ఆకృతుల్లో ప్రమిదలు. జిల్లా వ్యాప్తంగా మార్కెట్లో ప్రమిదల కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్న మహిళలు, యువకులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో 4 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు. అన్ని మండలాల్లో వర్షపాతం నమోదు. ఒంగోలు కేంద్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం. జాతీయ స్థాయిలో ఫెన్సింగ్ పోటీలకు ఎంపికై సంతోషాన్ని వ్యక్తం చేసిన క్రీడాకారులు. జాతీయ స్థాయిలో ప్రకాశం జిల్లా పేరు ప్రతిష్టలు ఇనుమడింప చేస్తామని వెల్లడి. దీపావళి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని బాల సదన్, బొమ్మరిల్లు, అనాథాశ్రమంలో పిల్లలకు బాణాసంచాలు, స్వీట్స్, దుస్తులు పంపిణీ. అద్దంకిలో బాణాసంచ ధరలు చూసిన జనం గుడ్లు తేలేస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనాతో దీపావళికి దూరంగా ఉన్న జనం ఈ ఏడాది పండుగ జరుపుకునేందుకు కాస్త ఉత్సాహం చూపిస్తున్న నేపథ్యంలో ప్రజల సంతోషంపై నీళ్లు చిలకరిస్తున్న ధరలు. ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.